మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు పలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18,000 స్థిర వేతనంతో పాటు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం లక్షలోపు రుణమాఫీ చేసినా తమ ఖాతాల్లో తక్కువ జమయ్యాయని ఆరోపించారు. సాంకేతిక లోపం వల్ల సమస్య ఎదురైందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని బ్యాంక్ మేనేజర్ నచ్చ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఖమ్మం జిల్లా పాలేరులో జిల్లా పరిషత్ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు బడి ఎదుట నిరసనకు దిగారు. పాఠశాల ప్రారంభమై 2 నెలలైనా అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఏడాది పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించి చిన్నగూడూరులో ఆయన వినియోగించడం వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయాలని వక్తలు తెలిపారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో స్వామివారి హుండీల ద్వారా సమర్పించిన ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. సుమారు 300 మంది భక్తులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు భద్రాచలం హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోని హుండీలను విప్పి లెక్కిస్తున్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. భక్తుల రద్దే లక్ష్యంగా గొలుసు దొంగలు, సెల్ఫోన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 6 తులాల ఆభరణాలు, 20కి పైగా సెల్ఫోన్లు, 2 ద్విచక్రవాహనాలను దుండగులు చోరీ చేశారు. ఉత్సవాల విధులకు హాజరైన ఓ ఎస్ఐ వాహనం కూడా దొంగిలించారు. పలహారం బండి ఊరేగింపు వేళ చరవాణుల చోరీలు జరిగినట్లు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.